జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి, సీనియర్ గా నాయకులు 83లోనే వారు చట్టసభలో పోటీ చేసినటువంటి నాయకులు, ఇప్పటి వరకు చట్టసభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు. మాకు వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వ దృష్టి తీసుకుని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో, అటు శాసనసభలో, శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజాన్ని వేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుణ్ణి పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది, వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది. ఎక్కడ ఏ సీనియర్ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలన చేస్తూ ఉంది. కాబట్టి ఏ నాయకుల్ని కూడా మనస్తాపం గురి అయితే మేమందరం బాధపడుతున్నాం. జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసి నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి లోతుల్లోకి పోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా, వారి సీనియారిటీ తగ్గట్టుగా, వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి, వారిని అట్లాగే గౌరవం.